ప్రభువు కృప వల్ల మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించారు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ 3997 రోజులో మనకు ప్రవేశాన్ని ఇచ్చిన ఆ దేవాది దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని మన మార్నింగ్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించుకుందాం. మన వద్దన హైదరాబాద్ నుంచి పేదరు బ్రదర్ ఉన్నారు, ప్రారంభ ప్రార్థన చేస్తారు. పేదరు బ్రదర్ ప్రార్థన చేయండి. కృపా సత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. మీరు మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చారు. ఈ ఉదయకాలం వేకువజామున లేచి ఈ విధంగా కూడుకొని జూమ్ ద్వారా మిమ్మల్ని స్తుతించటానికి, మీ వాక్యాన్ని వినటానికి అయోగ్యులమైన మాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. జూమ్ ప్లాట్ఫామ్ అని నడిపిస్తున్న మా ప్రియులు భరణవాసాన్ని బట్టి, ఆయనకున్న ఆసక్తిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలయ్యా. ఈ విధంగా ఆయన పెద్దలు, సేవకులు, విశ్వాసులు ఆయా స్థలాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి కనెక్ట్ అయ్యి క్రమంగా ఈ జూమ్లో పాల్ పంపులు పొందుతున్న ప్రియులందరి బట్టి స్తుతిస్తుంటున్నాం. అయ్యా రావాల్సిన ప్రియులు ఇంకా జాయిన్ కావాలి, వాళ్ళందరూ కూడా కనెక్ట్ అయ్యి మీ మాటలు, మీ స్వరాన్ని వినే అవకాశం అనుగ్రహించండి. మీ మాటల ద్వారా బలము, ఆత్మీయమైన ఎదుగుదల, మీ రాకడ కొరకు సిద్ధపాటు, మీ వాక్యం ద్వారా మాకు ఇస్తున్న మీ లేఖనాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. ఈ దినం పాటలు పడవలసిన దాసులని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ వాక్యాన్ని అందిస్తున్న మీ దాసుని ద్వారా మాకు ఈ దినం ఏ అవసరమో, ఏ లేఖనాలైతే మీరు సిద్ధపరిచి మీ దాసును బలపరచుకొని వచ్చారో ఆ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి, పురుకొల్పండి, మీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి 6 గంటల వరకు జరగవలసిన ఈ జూమ్ కార్యక్రమం అంతట్లో మీ తోడు, మీ కాపుదల ఉంచి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి కొడుకును ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి పేదరు బ్రదర్కి కాన్ఫరెన్స్ చెప్పిన వందనాలు వందనాలు. మర్యాదాస్ బ్రదర్ ఇంకా వచ్చినట్లేదు కదా బ్రదర్, రాలేదన్న. మరి రాజా రావన్నారు మన మధ్య పొద్దుట నుండి. రాజా రావన్న ఒక పాట పాడుకుని చూస్తారు మనకి. అన్నా వందనాలున్నా ప్రభునందు ప్రియులారా. క్రైస్తవ సునాద కీర్తనల్లో నుంచి 358వ కీర్తన వాడుతున్నా, ఇదిగో కలువరి శిలువ ప్రేమ అనే కీర్తనను. ఇదిగో కలువరి శిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ. ఇదిగో యేసుని శిలువకు పంపి ప్రేమ, దోని కరుణతో పిలిచిన ప్రేమ, యేసుని శిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలిచిన ప్రేమ, మరువ జాలని ప్రేమ, మారని యేసు ప్రేమ, మరువ జాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ. ఇదిగో కలువరి
సిలువ ప్రేమా మరపురాణీ మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ ఇదిగో మహిమైశ్వర్యము బాపిన ప్రేమ నా దోషములను మోసిన ప్రేమ మహిమైశ్వర్యము బాపిన ప్రేమ నా దోషములను మోసిన ప్రేమ విడువ జాలని ప్రేమ నన్ను విడువని ప్రేమ విడువ జాలని ప్రేమ నన్ను విడువని ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ ఇదిగో చెడిన నన్ను కడిగిన ప్రేమ పడిన నన్ను లేపిన ప్రేమ చెడిన నన్ను కడిగిన ప్రేమ పడిన నన్ను లేపిన ప్రేమ మరువలేని ప్రేమ మారని యేసు ప్రేమ మరువలేని ప్రేమ మారని యేసు ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ ఇదిగో థ్యాంక్ యూ నా వదనాలు వందనాలన్నా. చక్కని పాట పాడి వినిపించిన రాజారావు అన్నకు కాన్ఫరెన్స్ తరఫున వందనాలన్నా వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన మధ్య దైవజనులు కర్నూలు నుంచి సాటి సాల్మన్ రాజు అన్న గారు ఉన్నారు, వాక్యం అందించడానికి సిద్ధంగా. అయితే అందుకంటే ముందుగా వాక్య సహాయం కొరకు దేన్ని మొరపెడదాం. మరి మన మధ్యన యేసుదాస్ బ్రదర్ ఉన్నారు సిమెంట్ నగర్ నుంచి. యేసుదాస్ బ్రదర్ వాక్య సహాయం కొరకు ప్రార్థన చేస్తారు. వందనాలు. పరిశుద్ధుడైన మా ప్రభువా, పరలోకపు తండ్రి, నీతిమంతుడైన దేవాని వినపలేదు బ్రదర్, చేయండి. జూన్ వ్యాపారా మా తండ్రి, మా ప్రభువా నీ సన్నిధిలో చేరి మా తండ్రి, మా ప్రభువా నీ సన్నిధిలో మా తండ్రి కూర్చొని మాటలు వినడానికి మా ప్రభువా మీరు కృప చూపించినందుకై నీ పాదములకు స్తోత్రం. విదాసుడు మా తండ్రి సాల్మన్నను బట్టి నేను మా ప్రభువా మరి మీరు ఇస్తున్నటువంటి వర్తమానం కొరకై నీ పాదములు పొందనాలు చెప్పిస్తున్నాం. చేయగల తండ్రి మీ సన్నిధిలో ఉండగా మా ప్రభువా శ్రద్ధగా వినడానికి నేను మా ప్రభువా హృదయంలో దాచుకోవడానికి మీ కృప దయచేయమని వేడుకొనుచున్నాం. నేను ఇంతవరకు నడిపించినందుకై నీ పాదములకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను.
ప్రభువా నడిపిస్తున్న మీ దాసుని కూడా జీవించమని వేడుకుంటున్నాం నాయన. దయగల ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, మా ప్రభువా మీ యొక్క వాక్యము మాకు ఎంతో అవసరం నాయన. మా పాదములకు దీపం అన్నారు నాయన. తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ కాన్ఫరెన్స్ ఈ యొక్క జూన్ ద్వారా ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. ఈ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి యొక్క మా ప్రభువ బంధువాసాలను బట్టి కూడా ప్రార్థన నాయన. యొక్క పనిని బట్టి మా తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎంతో భారమైనటువంటి పని విషయంలో జ్ఞాపకం చేసుకుని నాయన నేను ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు నడిపించినందుకై నీ పాదములకు స్తోత్రం చెల్లించుకుంటూ నా ప్రభు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి యేసుదాసుకి కాన్ఫరెన్స్ వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన మధ్య 11 నుంచి దైవజనులు శ్రీ సాల్మన్ రాకుండా ఉన్నారు. మనకి ఇప్పుడు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనకి మనమందరము నీటిలో ఉండి మరి శక్తిగా దేవుని మాటలు విందాం. అరగంటల వరకు అన్న మనకి వాక్యం అందిస్తారు. అన్న సమయాన్ని మీకు అప్పచెప్తున్నాను. సెలవు. వందనాలు. వందనాలు ప్రభు నామంలో అందరికి వందనాలు. చాలా కాలం క్రితం ఒకసారి ఇలా జూమ్ మీటింగ్ లో బ్రదర్ బర్నబాస్ గారి ఆహ్వానం మేరకు వాక్యం షేర్ చేసుకొని సహవాసం చేసినట్టు నాకు గుర్తు. మరొకసారి చాలా రోజులుగా అడుగుతూ ఉన్నారు కానీ అనుకూలత లేనందు వలన రాలేకపోయాను, క్షమించండి. గత రాత్రి ఫోన్ చేసినప్పుడు వెంటనే మీతో కలుసుకోవడానికి దేవుని సన్నిధిలో విధంగా ఉదయకాలం అందరితో కలిసి ప్రభువుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. ఉదయకాలం కొద్ది నిమిషాలు అందరికి తెలిసిన మాటలే, కానీ ఈ మధ్యనే మా సంఘంలో ఒక ఆదివారం నాడు మాట్లాడిన అంశము ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఆది కాండం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నోవహు జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనకు ఆత్మీయ జీవితానికి పాఠం, భౌతిక జీవితానికి కూడా పాఠం మనం నేర్చుకోవచ్చు. దయచేసి బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండం 5వ అధ్యాయం 28వ వచనం. లెమెకు 182 బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందున కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయును అనుకుని అతనికి నోవహు అను పేరు పెట్టెను. నోవహు అని ఒకటి వేసి కింద నెమ్మది అనగా నెమ్మది అయితే ఆ పేరు పెట్టాడు. ఆ తర్వాత ఆయన 32వ వచనంలో నోవహు 500 ఏండ్లు కలవాడే క్షేమను హామును యాపెతను కనెను. 6వ అధ్యాయంకి వచ్చేసరికి నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత వారు చెడుతను 5వ వచనం భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. 7వ వాడైనటువంటి హనోకు దేవునితో నడిచిన వాడు, ఆయన మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు మెతూషెల తర్వాత లెమెకు తర్వాత హనోకు. ఆ సమయంలో ప్రజలు ఎలా ఉన్నారు అనంటే దేవుని యొక్క శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు ఆదామును శపించినందువలన నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అని చెప్పినప్పుడు ఆ శాపం యొక్క ఆ ఫలితాన్ని వాళ్ళ యొక్క చేతుల కష్టం, ఎంత కష్టపడినా అది ముళ్ళపొదలు గచ్చపొదలు, వాళ్ళకి కష్టపడి చెమటతో నీవు భోజనం చేస్తావు అని అనే మాటను వాళ్ళు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీవితం ఎలా ఉందనంటే చెడుతనంతో నిండి ఉంది. ఒక పక్క దేవుని యొక్క కోపము, దేవుని శాపానికి ఆ ఫలితాన్ని వాళ్ళ జీవితంలో అనుదిన జీవితంలో అనుభవిస్తూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే దేవుని వైపు తిరిగిన వారు కాదు. అలాంటి పరిస్థితులలో కూడా కొంతమంది దేవుని కోసం దేవుని నిలబడగలరు. పరిస్థితులను బట్టి
మేము మారిపోయేవాళ్ళం కాదు, ప్రతికూలమైన పరిస్థితులలో కూడా మారకుండా ఉండగలరని చెప్పడానికి కొంతమంది వ్యక్తులు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే, పరిస్థితులు చాలామంది మానవులను కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి లిమిటేషన్స్, అంటే పేదరికం కావచ్చు, అంగవైకల్యం కావచ్చు, శరీరం కుటుంబంలో సమస్యలు కావచ్చు, లేకపోతే ఏదో దీనస్థితి, వారికి ఉన్నటువంటి కష్టము, శ్రమలు, బాధలను బట్టి వాళ్ళు దేవుని వైపు తిరుగుతారేమో అని అనుకుంటూ ఉంటాను నేను అయితే వ్యక్తిగతంగా. కానీ ఎటువంటి పరిస్థితులలో కూడా వాళ్ళు దేవునికి విరోధంగానే ఉంటారు. మిగిలిన వాళ్ళు దేవుని వైపు తిరగొచ్చేమో, కానీ కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళు దేవునికి దగ్గరగా ఉండాలి కదా, ఉంటే మనకు మేలు జరుగుతుంది కదా అని అనుకొని వాళ్ళని దర్శించినప్పుడు ప్రార్థనకు రండి, ప్రార్థన చేసుకోండి, మీ పరిస్థితులు దేవుడు చక్కజేస్తాడు ఇలాంటి మాటలు చెప్పినా అది వాళ్ళకి ఏకతాళిగా ఉంది. అది కేవలము ఇప్పుడున్న పరిస్థితులని కాదు, కానీ నోవహ దినములలో కూడా వాళ్ళు దేవుని యొక్క శ్రమ అనేది వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అందుకని అక్కడ రాయబడినటువంటి మాట, భూమిని యెహోవా శపించినందు వలన కలిగిన. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుని శాపం ఉంది, శాపానికి ఫలితం ఉంది. ఒక రకంగా చెప్పుకుంటే దేవుడు ఉన్నాడు, దేవుని తీర్పు ఉన్నది, దేవుని ఉగ్రత ఉన్నది అని వాళ్ళు తెలుసుకుని కూడా దేవుని వైపు తిరిగిన వారు కాదు. ఇది మానవ స్వభావం, ఇప్పుడు కూడా అంతే. దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క తీర్పు ఉంటుంది, నరకాగ్నిగుండం ఉంది అని చెప్పి మనం చెప్తున్నా వాళ్ళకి తెలుసు, అన్ని మతాల వాళ్ళకి అని. వాటిలో కూడా ఒక నరకం అనేది చనిపోయిన తర్వాత ఒకటి ఉంటుంది, వాళ్ళ లెక్కలో స్వర్గం ఉంటుంది, ఇలాంటి మాటలు తెలిసి కూడా ఆ దేవుని వైపు తిరిగిన వారు కాదు. కానీ వారి జీవితం ఎలా ఉంటుందనంటే, దేవుడు చూసినప్పుడు మనం మన దృష్టిలో మనం చాలా మంచిగా ఉన్నాము, ఒక నేదుట ఉంచబడిన మార్గము వానికి సరైనదిగా కనబడుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇప్పుడు 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. దేవుని యొక్క శాపాన్ని మించి మానవుల యొక్క చెడుతనము, దేవుని యొక్క తీర్పును మించి మానవుల యొక్క చెడుతనము. చెడుతనానికి మూలం యేసుప్రభువు చెప్పినట్టుగా లోపల నుండియే ఈ చెడుతనం ఎక్కడి నుండి అంటే, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. యెహోవా హృదయాలను చూసేవాడు, యెహోవా మన ఊహను చూసేవాడు. మనకు ఊహకు, తలంపుకు, ఊహకు రాకముందే మనం ఏమి ఆలోచిస్తున్నామో మన అంతరంగమంతయు ఎరిగినవాడు యెహోవా. యెహోవా యొక్క అట్రిబ్యూట్స్ అంటారు, దేవుని యొక్క గొప్ప లక్షణాలు. అది చూసి ఏమంటున్నాడు అనంటే, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది, తన హృదయంలో నొచ్చుకొని. ఈ మాట విన్నప్పుడు దేవుడు ఏం తెలియదు, ఇలా జరుగుతుందని అనుకోలేదు. అది మానవ భాషలో దేవుడికి ఇలా జరుగుతుంది అని తింటే నేను చేసేవాడిని కాదు అన్నట్టుగా అనిపిస్తుంది. దేవుడికి ఎందుకు తెలియదు? దేవుడికి తెలుసు. ఆదాం తప్పు చేస్తాడని తెలుసు, మానవులు ఇలా చేస్తారని తెలుసు. దేవుని యొక్క ప్రణాళిక మొత్తము ముందుగానే రచించబడి ఉంటుంది. ఆది అంతము సంపూర్ణంగా ఎరిగినటువంటి దేవుడు. అయితే దీన్ని ఏమంటారంటే, హోమోమార్ఫిజం అని అంటారు. అంటే మానవులు ఏ విధంగా ఆలోచిస్తారో, మానవుడికి అర్థమయ్యేలాగున దేవునిని ఒక వ్యక్తిగా చూపించడం అన్నమాట. అందుకనే దేవుని వ్రేలు, దేవుడు ఆత్మ, ఆత్మకు దేవుడికి స్వరూపం అంటూ ఒకటి ఉండాల్సిన అవసరం లేదు, ఏ రూపంలోకైనా వెళ్ళవచ్చు. కాబట్టి ఆయనకు ఒక చెయ్యి ఉన్నట్టు, ఆయన హస్తం, ఆయన బాహువు, ఇట్లా ఒక వ్యక్తిని ఏ విధంగా మనం చూస్తామో ఆ విధంగా మానవుడు తను తాను అర్థం చేసుకోవడానికి వీలుగా దేవుడు సంతాపం నందేను అనేవి. అదేవిధంగా బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నలు కూడా దేవునికి తెలియదని కాదు. అదమా నువ్వు ఎక్కడ అంటే దేవునికి తెలియదని కాదు, మనకు తెలియటం కోసం. మోషే నీ చేతిలో ఉన్నది ఏంటి అంటే అది కర్రని మనకు తెలియటం కోసం. కాబట్టి బైబిల్లోని ప్రశ్నలు కానీ ఇలాంటి సందర్భాలు, ఆయన నొచ్చుకొనెను, ఆయన సంతాప పడెను, ఇలాంటి మాటలన్నీ కూడా మనకు అర్థం కావడానికి, మన హృదయానికి మనం ఎలా ఫీల్ అవుతామో అలాంటి పరిస్థితులలో అది తెలియటానికి రాయబడే మాటలని మనం గ్రహించాలి. అంతేకాని దేవుడికి అప్పుడే తెలిసి అరే ఎట్లా అవుతుంది అనుకోలేదే నేను అన్నది కాదు. అక్కడ దేవుడు సర్వజ్ఞాని, అమ్నిసెంట్ అని అంటారు.
ఆయనకి సమస్తము తెలుసు. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అన్నిట్లో ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయనకి సమస్తము తెలిసిన దేవుడు. ఇది మనకు అర్థమవటానికి రాయబడినటువంటి మాట. జంతువులను పశువులను భూమి మీద ఉండకుండా నేను తుడిచివేస్తాను. సో దేవుడు ఏమైనా చేయటానికి శక్తిమంతుడు, అర్హుడు. కారణం ఆయన సృష్టికర్త. ప్రకటన గ్రంథంలో ఆ పెద్దలు 4వ అధ్యాయం చివరిలో, దేవా నీవే సమస్తమును సృష్టించితివి గనుక నీవే మహిమ ఘనత ప్రభావంలో పొందనర్హుడు. ఆ తర్వాత 5వ అధ్యాయంలో, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి కొన్నావు గనుక ఆ సింహాసనాసీనునికి గొర్రెపిల్లకును అని చెప్పి ఇద్దరిని స్తుతించినట్లుగా మనం చూస్తాం. దేవునికి మానవుల పైన రెండింతలటువంటి ఓనర్షిప్ అన్నమాట. సొంతదారుడు మనకు రెండింతలుగా, నమ్మిన వారికి రెండింతలు, నమ్మని వారికైనా సరే. కారణం మొదటిగా ఆయన సృష్టించినందుకు, రెండవది ఆయన మానవుల కోసం ప్రాణం పెట్టినందుకు. కాబట్టి సర్వ హక్కులు దేవునికి మన మీద ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమనుకున్నాడంటే, భూమిని సృష్టించిన భూమిని తుడిచివేస్తా. అంటే ఒక రకంగా ఎలా ఉంటుందని అంటే, ఒక బాల్, చిన్నపిల్లవాడు ఆ బాల్ బంతి ఆట ఆడుకుంటూ ఉంటే అది బురదలో పడితే ఆ బంతిని ఏం చేస్తాడంటే కడుగుతాడు. చేప కిందకి తీసుకెళ్లి నీళ్ళల్లో పెట్టి శుభ్రంగా కడుగుతాడు. అట్లనే దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, భూమిని కడగాలి. భూమి మీద ఉన్న మానవులు, భూమి మీద ఉన్న జంతువులు, భూమి మీద ఉన్న సమస్తాన్ని, నిజానికి జంతువులకి ఏం లేదు కానీ మానవులను బట్టి అవి కూడా, ఆ సృష్టి మొత్తము కూడా ఏం జరుగుతూ ఉందంటే, రెండవసారి కూడా మనం రోమా పత్రికలో చూసినట్లయితే, ఆ మనుష్యుల కుమారుడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిల యాతనతో ఎదురు చూస్తూ ఉన్నది. ఇక్కడ అందును బట్టి దేవుడు పశువులను పక్షాదులను మొత్తాన్ని కూడా ఉండకుండా తుడిచివేస్తాను అని అంటున్నాడు. ఒక్కొక్కసారి ఆదాము తప్పు భూమి మీద భూమి శపించబడింది. ఇప్పుడు మానవులు చేసిన దానికి జంతువులు కూడా బలైపోతూ ఉన్నాయి. అప్పటి వరకు మనుషులు శాకాహారులే, ఆహారంలో పక్షులను పశువులను తిన్నవారు కాదు. తర్వాత దేవుడు వారికి జంతువులను కూడా తినమని చెప్తాడు. అయితే ఇలాంటి పరిస్థితులలో నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయన. ఒక మానవుడు దేవుని సన్నిధిలో నిలబడటానికి ఒకే ఒక అర్హత ఏంటనేది, దేవుని కృప. నిజమే, కింద ఆయన యొక్క లక్షణాలన్నీ కనబడుతుంటాయి నిజమే, కానీ అందుకనే రక్షణ, ఒక వ్యక్తి రక్షణ పొందాలి అనంటే కృపచేతనే, అది మీ వలన కలిగినది కాదు అని కృత నిబంధనలో మనం చూస్తాం. దేవుడు మనల్ని అంగీకరించాలని ఎక్కడ లేదు. ఆయన అత్యంత పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆకాశ మండలంలో పరలోకంలో ఉండేవాడు. మనం భూమి మీద ఉండవాళ్ళం, పాపులము, రక్తమాంసంలో కలిగిన వాళ్ళం. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఎటువంటి అర్హత లేదు. కానీ దేవుడు మన పట్ల కేవలము కృప ద్వారానే, కృప ద్వారా, విశ్వాసము ద్వారా, కృపచేతనే, విశ్వాసము ద్వారా మీరు రక్షించబడి ఉన్నారు. దేవుడు కృప, మనం విశ్వాసం. మనం విశ్వసించినంత మాత్రాన ఆయన మనల్ని అంగీకరించాలని లేదు, కానీ ఆయన కృపను బట్టి మాత్రమే. కాబట్టి ఇఫ్ ఎనీ మ్యాన్ కెన్ స్టాండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఓన్లీ త్రూ ది గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప లేకుండా వాడు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే దేవుని సన్నిధిలో నిలబడటానికి, దేవుడు చూడటానికి అర్హుడు కాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటనంటే, ఆయన కృప పొందినాడు. తర్వాత ఆయన లక్షణాలు చెప్తున్నాడు. మొట్టమొదట దేవుడు మనకి మనల్ని దృష్టి ఉంచటానికి గల గొప్ప కారణం ఆయన కృప. మనం నేనేమై ఉన్నానో అది దేవుని కృపచేతనే అని అపొస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా, ఇప్పుడు ఆయన తర్వాత లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి 9వ వచనంలో. నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడును. నోవహు నీతిపరుడైతే దానికి కారణం దేవుని కృప. ఆ తరములో నిందారహితుడై ఉండెను, దేవుని కృప. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. చాలాసార్లు మనము నోవహు గురించి చెప్పుకుంటున్నప్పుడు, బాల్య దినములలో సండే స్కూల్లో ఓడ కట్టాడు, జంతువులు వచ్చినాయి, వాటి గురించి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు పెద్దవాళ్ళంగా దేవుని సంఘాలలో బాధ్యత కలిగి పరిచర్య చేసేవాళ్ళుగా, వ్యక్తులుగా, యవనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఈ సమయంలో మనం చూడాల్సినటువంటి కొన్ని విషయాలు ముందుగా మనం చూసుకున్నాం. ఒకటి, మానవులు
ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని వైపు తిరిగే స్వభావం వారి హృదయాల్లో ఉండదు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. రెండవది, మనము దేవుని సన్నిధిలో నిలబడటానికి దేవుడు మానవులను సృష్టించినందుకు సంతాపపడిన సందర్భం, అది మనకు అర్థం కావటానికి కానీ దేవుడికి సంతాపపడటం కాదు, నొచ్చుకోవటం కానీ జరగదు. హోమోమార్ఫియోనిజం అనే మాట ఉపయోగిస్తారు దాన్ని. తర్వాత మనం గమనించినట్లయితే నోహు ఆ దేవుని కృప పొందిన వాడయ్యాడు. దేవుని దృష్టి యందు కృప పొందినవాడు. ఆయన దృష్టిలో మానవులందరి హృదయాలను చూసినప్పుడు మానవుల చెడుతనం కనబడతా ఉంది, బాల్యం నుండి కనబడతా ఉంది. మరింటి ఇటువంటి పరిస్థితులలో ఒక వ్యక్తి ఆ దేవుని కృప పొందటానికి అర్హుడుగా జీవించగలడా? చాలాసార్లు మానవులు చెప్పే ఆ సాకులు, నా పరిస్థితులు అలా ఉంటాయండి, నేను పనిచేసే చోట అలాంటి నీతిగా నేను ఉండలేను, అందరు అక్కడ అలానే ఉంటారు, కాలేజీలో అందరూ పిల్లలందరూ అట్లానే ఉంటారు, యూనివర్సిటీలో సుష్టు హాస్టల్ అందరూ అలానే ఉంటారు, నేను ఒక్కడనే మామూలుగా ఉండాలంటే చాలా కష్టము, పడిపోతాను నేను. ఈ కాలంలో అందరంతే సాధారణంగా మనం చెప్పుకునే మాట లేదు. లోకం మారిపోయింది, జనరేషన్ మారిపోయింది, ఆ జనరేషన్లోనే ఎటువంటి దేవునికి విరోధంగా జీవించిన ప్రజల మధ్యనే దేవుని శాపాన్ని, దేవుని యొక్క కోపాన్ని అనుభవిస్తూ కూడా దేవునికి వైపు తిరగని, తిరుగుబాటు చేస్తున్నటువంటి జనుల మధ్యనే ఒక వ్యక్తి నిందారహితుడై నీతిపరుడై ఉండటం అనేది సాధ్యమా అంటే సాధ్యమే. అప్పుడు సాధ్యమైతే ఇప్పుడు కూడా సాధ్యమే. కాబట్టి ఒక వ్యక్తి ఎటువంటి పరిస్థితులలోనైనా సరే దేవుని కొరకు నీతిపరుడుగా జీవించటానికి అవకాశం ఉంది అనేది ఇలాంటి వ్యక్తుల ద్వారా తెలుస్తా ఉంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, దానికంటే ముందు హనోకు, ఇంకా ముందు, ఇంకా ఇంకా ఫ్రెష్ అనమాట, ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆదాము నుంచి హనోకు 7వ వాడు చెప్తా ఉండొచ్చు, ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని, తాతల నుంచి అట్లా చెప్పుకుంటూ ఉండొచ్చు 7 తరాలే అప్పటికి. అయినప్పటికీ ప్రజలంతా ఒక రకంగా ఉన్నారు, ఆయన ఒక్కడే ఒక రకంగా, దేవునితో నడిచిన వాడుగా ఆయన పేరు రాయబడింది. ఇక్కడ కూడా నోవహు నీతిపరుడు, తన తరములో నిందార్హితుడై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో నడిచినవాడు అనగానే మనకు తనొకొక్కడే గుర్తొస్తాడు, కానీ నోవహు కూడా దేవునితో నడిచాడు. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక విశ్వాసి ఆత్మీయ స్థితి దేవుని ఎరిగినవాడు తప్పనిసరిగా దేవునితో నడిచేవాడుగా ఉండాలి. దేవునితో నడుస్తాడు, దేవునితో సహవాసం, దేవునితో ఆత్మీయ జీవితంలో ఒకచోట ఆగిపోయి ఉండే స్థితి కాదనమాట. దేవునితో నడవటం, దేవునికి దగ్గరగా నడవటం, దేవునితో కలిసి ఈ లోకంలో ముందుకు వెళుతూ ఆఖరికి ఆ గమ్యాన్ని చేరుకోవటం అనేది దేవుడు మానవులకు నిర్దేశించిన విధానం. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే దేవుడు భూమిని చూసినప్పుడు ఇప్పుడు ఎలా ఉంది, నోవహు కాలంలో ఎలా, 500 సంవత్సరాలు అయింది పుట్టిన తర్వాత, 500 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకొక 100 సంవత్సరాలు అయింది, 600 సంవత్సరాలు, ఇప్పుడు ఎలా ఉన్నది అని అంటే 12వ వచనం, లేకపోతే 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు, లేకపోతే 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. ఇంకా ఎక్కువ విషయాలు తెలియచేస్తా ఉన్నారు, చుట్టూ ఉన్న మానవుల పరిస్థితి ఎలా ఉంది, చెడిపోయి ఉన్నది, మార్గములు చెరిపేసుకొని ఉన్నారు, ఎవరి ఇష్టమైన మార్గానికి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. మనందరికీ తెలిసినటువంటి రెఫరెన్స్ చాలా ఉంటాయి, ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తెలియదు. ఒరేలని అక్కడ రాయబడింది, కానీ ఇక్కడ దేవుడు నేరుగా చెప్తా ఉన్నాడు, సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉన్నారు. సత్యమైన మార్గంలోనికి రాకుండా, దేవుని మార్గంలోనికి రాకుండా ఎవరి ఇష్టానుసారం తన ఎదుట ఉంచబడిన మార్గము తనకు సరిగానే కనిపిస్తా ఉంది. అప్పుడు నోవహుతో దేవుడు చెప్తున్న మాట 13వ వచనంలో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది. చాలాసార్లు మానవులు ఏమనుకుంటారనంటే నా జీవితం నా ఇష్టం. మీరెవరు అడగటానికి, చాలా చోట్ల దేవుని ఎరగనటువంటి ప్రజలు చేసే పనులు ఇవి,
అయితే విచారకరం ఏంటంటే దేవుణ్ణి ఎరిగినామని అనుకున్న వారు కూడా అలాంటి జీవితాలు జీవిస్తూ ఉన్నప్పుడు సమస్త శరీరులు తమ మార్గములు చేసుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు జరిగే ఫలితం ఏంటంటే భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. అక్కడ వ్యక్తులు తన ఇష్టానుసారంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మార్గాలు చెరిపేసుకొని జీవిస్తూ ఉన్నారు. హృదయాలు చెడుతనంతో నిండి ఉన్నాయి. భూమి చెడిపోయి ఉన్నది. దీని ఫలితం ఏంటంటే బలాత్కారము, ఇంటిలో బలాత్కారం, సమాజంలో బలాత్కారం, ఎక్కడ చూసినా బలాత్కారం అంట, దౌర్జన్యం, బలాత్కారం. గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. దీని అర్థం ఏంటంటే దేవుడు దానిని చూసి చూసి అలా వదిలిపెట్టేవాడు కాదు, కానీ దేవుని దృష్టిలో దానికి ఒక ముగింపు ఉన్నది. దేవుని సన్నిధిలో మనం అనుకోవచ్చు, చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఆ క్రైస్తవుల మీద ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, ప్రభువా ఎంతకాలం ఎంతకాలం ఇంతకాలం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇంకా మార్పు లేదే. ఈ మధ్య మణిపూర్కు చెందినటువంటి కొంతమంది, ప్రతి చోట నేను వెళ్ళిన ఒక 4-5 చోట్ల నేను చూశాను వాళ్ళు పరిచయం, ఎట్లా ఉందమ్మా ఏంటి సంగతి అని అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పేది, సేమ్ సార్ అలానే ఉంది, చాలా వరకు ఏం బయటికి రావట్లేదు కానీ పరిస్థితులు అలానే ఉన్నాయి. సో ఒక చోట అనుకోవచ్చు, అయితే విచారకరంగా చాలా చోట్ల ఈ మధ్య మా బ్రదర్తో ఒక సోదరుతోటి హైదరాబాద్లో మాట్లాడుతూ ఉంటే చాలా బలాత్కారంతో కూడినటువంటి సంఘటన సొంత అన్నదమ్ములే. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు తేడా లేని పరిస్థితులు అన్నమాట. నోవహు సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉంది, గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. అయితే విచారకరం ఏంటంటే వారితో వారిని భూమి మీద ఉండకుండా నాశనము చేయుదును, తీర్పు ఎదురు చూస్తూ ఉన్నది, దేవుని దృష్టిలో వారి అంతము వచ్చి ఉన్నది. అయితే ఈ పరిస్థితులలో నోవహును దేవుడు తప్పించాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఏం చేస్తున్నాడంటే చితిసారపు మ్రాను తీసుకొని ఒక ఓడ చేసుకో, అరలు పెట్టు. ఈ ఓడ గురించి నేను ఎక్కువ ఇప్పుడు వివరించుకోవటం లేదు, మన అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితులలో మనము తర్వాత భక్తుడైన మోషే జీవితాన్ని కానీ, మోషే కూడా ఇస్రాయేల్ ప్రజలందరి కోసమై ఆయనను దేవుడు తయారు చేసి పంపాలనుకున్నప్పుడు అన్నీ తెలిసినటువంటి మోషే ఏమంటుంటాడంటే, నీ ఎదుట నేను మాట్లాడినప్పుడైనా నీకు తెలుసుండాలి, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నాకు ఈ విషయాలు తెలియదు, ఎట్లాంటివి నాలుక మాంద్యం నోటి మాంద్యం సాకు చెప్తా ఉంటాడు. నిజానికి నోవహు చెప్పుండాల్సింది చాలా సాకులు, అంత పెద్దవాడు నాకేం తెలుసు, నేనేమన్నా మెరైన్ ఇంజనీర్నా, నాకేమన్నా ఓడలు కట్టడం వచ్చా, నాకేమన్నా చెక్క పని వచ్చా, నాకేమన్నా ప్రజలు హెల్ప్ ఉందా, ఎన్నో రకాలుగా సాకులు చెప్పొచ్చు. ఒక ఇది మన ఆత్మీయ జీవితానికి మనం తీసుకుంటే ఎవరి జీవితాన్ని వాళ్ళే బాగు చేసుకోవాలి, బాగు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఇది ఒక ఒక కోణం పర్సనల్ లైఫ్. తమ కుటుంబాన్ని గురించి కూడా శ్రద్ధ తీసుకునే వాళ్ళుగా ఉండాలి. దేవుడు చెప్పినప్పుడు నీవు నీ కుటుంబం కోసం ఒక ఓడను సిద్ధం చేసుకోండి అని, దానికోసం మనము సాకులు చెప్పకుండా కొత్త నిబంధనలో వాగ్దానం ఉంది, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. కాబట్టి దానికోసమే మనము సాకులు చెప్పకుండా ముందుకు వెళ్ళేవారంగా మనం ఉండాలి. ఇంకొక రకంగా మనం చూసుకున్నట్లయితే ఆ కుటుంబం మొత్తం ఒక సంఘానికి, ఒక ఊరిలో నిన్నొక్కడనే దేవుడు అక్కడ పెట్టుండొచ్చు. నిన్ను అక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం దేవుడు నీ ద్వారా గొప్ప రక్షణ కలుగ చేయాలనుకుంటూ ఉన్నప్పుడు మనము సాకులు చెప్పకుండా ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఎంతోమంది ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో దేవుని పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, ఉన్నటువంటి సౌకర్యాలు అనుకున్నటువంటి అన్ని వనరులు అన్నిటినీ వదులుకొని ఏమి లేని చోట్లకు వెళ్ళినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు, మన దేశంలో కూడా చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉండి ఎక్కడికెక్కడికో ఎవరు వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటిస్తున్నటువంటి వారు. ఇది దేని తెలియచేస్తా ఉంది అనంటే లోతు సంపూర్ణమైనటువంటి విధేయత, షరతులు
ఇలాంటివి మనం చాలాసార్లు ఏమన్నా పని చేస్తామంటే అక్కడికి వెళ్తే ఏమొస్తుంది, నాకేంటి, నేను నాకు ఇట్లా అయితే నేను చేస్తా. సో మనము చాలాసార్లు మన సొంత లాభం చూస్తూ ఉంటాం. ఇక్కడ నిజమే ఆయన లాభం, ఆయన ఆయన జీవం, ఆయన యొక్క కుటుంబం రక్షణ ప్రాణాలతో బయటపడతారు నిజమే. కానీ దాని ఎదుట ఉన్నటువంటి పని చాలా గొప్పది. ఆ పని చేయటానికి ఎంతో నిర్భరితనం కావాలి. అయితే మనం చూసినట్లయితే అక్కడ ఆ చివరి భాగం, నేను చివరి వచనం చదివితే 6వ వచనంలో, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ఈ మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, ఏమి లేదు కాబట్టి, ఎవరు లేరు కాబట్టి, ఇక పరిస్థితులను బట్టి మనం కూడా మారాలి కాబట్టి అట్లా ఉండాలే, కానీ కానీ నేను మనం ఇట్లా చేస్తున్నాము అని సమర్థించుకోవడానికి చూస్తాం. కానీ నోవహు దేవుడిచ్చిన లెక్కలు, దేవుడిచ్చిన కొలతలు, దేవుడిచ్చినటువంటి ఎక్కడ తలుపు పెట్టాలి, ఎక్కడ కిటికీ పెట్టాలి, ఏ మ్రాను తీసుకోవాలి, అంతా చెక్క దాంతో కష్టమన్నా కొంచెం పునాది దగ్గర ఎట్లా వేద్దాము, పైన ఇంకేదన్నా పెట్టుకుందాంలే, ప్రారంభంలో ఎట్లా చేద్దాం, తర్వాత కొంచెం మారుచుకుందాంలే, పరిస్థితులను బట్టి మారుద్దాం, అంతా వాక్య ప్రకారం కష్టంలేనా, మిగతా వాళ్ళని బట్టి కొన్ని కూడా మార్చుకోవాలి మనం, కొంచెం లోకంలో కూడా తీసుకుందాంలే, కొంచెం దేవుని వాక్యము అన్నీ కలుపుదాంలే. అయితే నోవహు ఒక్కడే, ఒకవేళ తన భార్య, ఇద్దరు ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, 8 మంది మాత్రమే, మిగిలిన వాళ్ళందరికీ అది ఎగతాళిగా ఉండొచ్చు. కానీ ఆయన మాత్రము చేసినది ఏంటంటే, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము. అక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే 18వ వచనంలో, నీతో నా నిబంధన స్థిరపరుచుదును. దేవుడు ఒక్కరి ద్వారానైనా సరే తన నిబంధనను నెరవేర్చేవాడు. మనం పాట కూడా పాడుకుంటాం, నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచునుండు నీ వంటి వారు ఎవరు లేరు, సుగంధరావు అంకులు రాసి. కాబట్టి ఇక్కడ రాసినటువంటి మాట, నేను జీవవాయువు గల సమస్తమును భూమి మీదకి జలప్రలయం రప్పిస్తున్నాను, లోకమా 11వ వచనం, లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచును. కాబట్టి ఇది మానవులు గ్రహించలేని విషయం అన్నమాట. మనకైతే జలప్రలయం వర్షం మామూలే, కానీ అది వాళ్ళకు తెలియదు ఆ సమయానికి. అందుకని మనకి అది ఎలా ఎలా చెప్పగలం మనం అనంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి. అది వరకు చూడని సంగతులు, అక్కడ వాళ్ళు భూమి మీద దేవుని యొక్క శాపాన్ని చూస్తా ఉన్నారు. 2వ అధ్యాయం ఆది కాండంలో కనుక మనం చూసినట్లయితే 5వ వచనంలో, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్లను మొలవలేదు, ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరులేదు. భూమి మీద నుండి ఆవిరి పైకి లేచి నేల అంతటినీ తడిపాడు. అది ఏదైనా తోటలో కాలంలోనండి, తర్వాత వర్షం లేకుండా ఎలా ఉంటుంది? అయితే దానికి ఇంకొక కారణం మనం చెప్పుకోవాలి, వరద గుడి లేకపోతే ఇంద్రధనస్సు, రెయిన్బో. రెయిన్బో అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? వర్షం వచ్చిన ప్రతిసారి ఏర్పడుతుంది. ఎక్కడైనా సరే రెయిన్బో ఏర్పడాలంటే వర్షం రావాలి. కానీ నోవహతో నిబంధన స్థిరపరిచినప్పుడు మాత్రమే, ఇదిగో ఆకాశంలో నా ధనస్సును ఉంచి ఉన్నాను, అంతకుముందు రాదా? అంతకుముందు సూర్యుడు, నీటి తుంపర్లు, మేఘాలు ఇవన్నీ లేవా? ఆకాశం లేదా? ఉంటే ఎప్పుడైనా కనపడి ఉండొచ్చు కదా, సైన్స్ ప్రకారం అది ఎప్పుడైనా కనపడి ఉండొచ్చు. కానీ ప్రత్యేకంగా నోవహుతో అని చెప్తా ఉన్నా, అది వరకు చూడని సంగతులు, జలప్రలయం వస్తుంది, నీళ్లు పడతాయి, వర్షం పడుతుంది, నేల మీద నుంచి పైనుంచి నీళ్ళు వస్తాయి, అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరించబడిన వాడై మనం కూడా ఇప్పుడు హెచ్చరించబడుతూనే ఉన్నాం. నరకాన్ని మనం చూడలేదు, పరలోకాన్ని మనం చూడలేదు, దేవుని యొక్క 1000 ఏళ్ల పరిపాలన, దేవుడు భూమి మీదకి వచ్చి రాజ్యం చేయటం మనం చూడలేదు, హెచ్చరించబడుతూ ఉన్నాం.
అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరించబడినప్పుడు మన యొక్క స్పందన ఏంటి? సరే, నమ్మిన వాళ్ళంగా మనము స్పందిస్తూ ఉన్నాం, రక్షణ పొందాం అనే ఒకటి మాత్రం చేయగలుగుతూ ఉన్నాం. మిగిలిన విషయాలలో మన స్పందన ఏంటి? చాలామంది మానవులు రక్షణ విషయంలో కూడా పరలోకం గురించి కానీ, నాస్తికులు, హేతువాదులు, అగ్నాస్టిస్ట్ అనే వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాలుగా మానవులు విడిపోయి ఉండగా దేవుని గురించిన సంగతులు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమాత్రమో స్పందించేవారుగా ఉండరన్న. అయితే ఇక్కడ నోబహు భయభక్తులు గలవాడే, అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరించబడినప్పుడు, ఇది మిగతా వాళ్ళకి నమ్మటానికి శక్యం కాదు, కానీ ఈయన నమ్మాడు, దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేశాడు. ఇలా చేసిన తర్వాత దేనికోసం అది అనంటే, రాబోవు ఉగ్రతను తప్పించుకోవడానికి, సర్పసంతానం రాబోవు ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని చెప్పి ప్రవక్త గర్జిస్తా ఉన్నాడు. అక్కడ దేవుడు నోవహు చెప్తా ఉన్నాడు, ఈ ఓడ దేనికోసం అనంటే రాబోవు ఉగ్రతను తప్పించుకోవడానికి. 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఓడలో ప్రవేశించండి, అన్ని రకాలైనటువంటి జంతువులను తీసుకొని వెళ్ళండి. ఇంకొక మాట చూడండి, 6వ అధ్యాయం 20వ వచనంలో, నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకై వాటి వాటి జాతుల ప్రకారం, పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారం, జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారం, నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి దానిలో 2 తీసుకోవాలి. మరియు తినటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొను, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను. కేవలము వాటిని తీసుకొచ్చి ఓడలో పెట్టడం మాత్రమే కాదు, మనం కనుక ఆ లెక్కలన్నీ కనుక మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 13వ వచనంలో, 600 601వ సంవత్సరం 1వ నెల 1వ తేదీన నేల ఆరిపోయినట్టుంటుంది. 7వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే నోవహు వయస్సు యొక్క 600వ సంవత్సరం 2వ నెల 17వ దినమున మహాగాధముల ఊటలన్నీ విప్పబడెను. ఈ మాటలు చూసినప్పుడు దాదాపు ఒక సంవత్సర కాలం ఓడలో ఉంటారు నోవహు, నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. జంతువులన్నీ కూడా, భూమి మీద ఉన్న జంతువులన్నీ కనీసం 2 మినిమం, కొన్ని ఇంకా ఎక్కువ. వీటన్నిటికీ కావలసిన ఆహారం, సంవత్సరానికి సరిపడే ఆహారం సిద్ధం చేసుకోవాలంట. ఎంత కష్టమైన పని ఆహారం సిద్ధం చేసుకోవడం, బాధ్యత భారం అయినప్పటికీ నోవహు దేవుడు చెప్పినట్టే చేశాడు. చాలాసార్లు మనము ఆహారం అంటే దేవుని వాక్యం మాత్రమే కాదు, దేవుడు చెప్పిన దాంట్లో భారమైనటువంటి కార్యంగా మనం గమనించాలి. దాన్ని నీళ్లు, సరే నీళ్లు ఉండయేమో, నీళ్లు తీసుకోవడానికి అవకాశం లేదు, నీళ్లు కూడా కావాలి, వాటిని కూడా నిల్వ ఉంచుకోవాలి. ఆ కాలంలో వీటన్నిటిని ఎలా స్టోర్ చేసుకున్నాడో, ఎలా పెట్టుకున్నాడో, ఎలా నిల్వ చేసుకున్నాడో మనకి తెలియదు. కానీ నోవహు ఏమాత్రము ఎక్కడ కూడా తప్పిపోయిన వాడు కాదు ఈ విషయం. కాబట్టి మనము ప్రతి విషయంలో, అది దేనికి సంబంధించిందైనా సరే, దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో మనం దానిని దేవుడు చెప్పినది చెప్పినట్టు చేయాలి. దేవుడు తీర్పు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే, లేకపోతే ఆకాశంలో పై జలములు క్రింది జలములు విడిపోయినాయి, ఇప్పుడు వాటన్నిటిని మరలా ఏకం చేస్తూ ఉన్నాడు. భూమిలో నుంచి అగాధ జలములు, ఆకాశపు తూములు ఇవ్వబడ్డాయి, నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి, మొత్తము తుడిచివేయబడింది. ఇదంతా మనకు తెలిసినటువంటి మాట. అయితే గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు నోవహు గురించి రాసినటువంటి మాట 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఇంటి వారి రక్షణ కొరకు ఓడ. పేతురు రాసిన పత్రికలో మనందరికీ తెలుసు, పేతురు కూడా ఏమంటాడంటే, నీటి వలన రక్షించబడ్డారు, నీటి ద్వారా. 3వ అధ్యాయం పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం లేకపోతే 19వ వచనం, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా
అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆత్మరూపిగా హనోకు నోవహు ప్రకటిస్తూ ఉంటే ఆ నోవహుతో పాటు ఎవరు వెళ్ళారు అని అంటే యేసుక్రీస్తు ఆత్మరూపిగా చెరలో ఉన్న ఆత్మలు. వీళ్ళంతా అవిధేయత చూపించటానికి, లేకపోతే దేవునికి విరోధంగా జీవించటానికి, చెడుతనంతో నిండుకోవటానికి, బలత్కారంతో నిండుకోవటానికి గల కారణం వాళ్ళు చెరలో ఉన్నారు. అపవాది చెరలో ఉన్నారు, అపవాది బంధకములలో ఉన్నారు. ఎలుమతోకు అంటూ ఉంటాడు పేతురు, నువ్వు దుర్నీతి బంధకములతో ఉన్నావు, నీ హృదయం తిన్నగా లేదు దేవుని ఎదుట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటిస్తా ఉన్నాడు. ఎప్పుడు అని అంటే దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచూ ఉన్నప్పుడు. దీర్ఘశాంతాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే లాంగ్ సఫరింగ్ అంటారు. అంటే దేవుడు సఫర్ అవుతూ ఉన్నాడు, ఆ బాధను అనుభవిస్తూ ఉన్నాడు. లాంగ్ సఫరింగ్ అంతే ఇంకా ఓర్చుకుంటున్నాడు, ఓర్చుకొని 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 ఒకసారికి దాన్ని ఏం చేస్తాడు అంటే తన యొక్క తీరు. దేవుడు కనిపెడుతూ ఉన్నాడు, అవిధేయులైన వారి యొద్దకు ప్రకటిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి రుజువు ఈ వాక్యం అని. దేవుడు వారు కడుతూ ఉన్నప్పుడు ఎందుకు కడుతున్నావు? అడవిలో కడుతున్నారు, లేకపోతే ఓపెన్ ప్లేస్లో కడుతున్నారు, సముద్ర తీరంలో కాదు ఇది. అలా కడుతూ ఉన్నప్పుడు అనేక మంది ఎగతాళి చేసి ఉండొచ్చు, లేకపోతే ఏంటి ఇది, మీరంతేలే, ఎట్లా ఏదేదో చెప్తూ ఉండొచ్చు. మనం కూడా ఇప్పుడు వాక్యం చెప్తున్నాం, ప్రకటన చేస్తున్నా, మందిరం పెడుతున్నా, ఎంతోమంది అనేక రకాలుగా ఎగతాళి చేసేవాళ్ళు, కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారు, కానీ లోపలికి వచ్చేవాళ్ళు ఉండరు. అయితే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే అవిధేయులైన వారి యొద్ద తెరలో ఉన్నారు, అవిధేయులైన వారు ఒక పక్క ఓడ సిద్ధపరచబడుతూ ఉన్నారు. అయితే ప్రకటిస్తారు, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. నీటి ద్వారా రక్షణ పొందటం ఏంటి? ఏ నీళ్ళైతే ఈ మానవాళి మొత్తాన్ని తుడిచివేయటానికి ఉపయోగపడ్డాయో ఆ నీళ్లే ఆ ఓడను తెలచేయటానికి ఉపయోగపడి, నీళ్ళంత ఎక్కువ రాకపోతే అంత పెద్ద 300 పడుగు ఉన్నటువంటి, 100 పడుగు ఉన్నటువంటి ఓడ పైకి లేవాలంటే ఎలా బరువు ఉన్నటువంటి ఆ చెక్కలతో చేసినటువంటి జంతువులతో నిండిన ఓడ పైకి లేవాలి అని అంటే బలమైన నీళ్లు రావాలి. కాబట్టి అటువంటి నీళ్లతోటి ఆయన ఆ నీటిని తెలగొట్టాడు, నీటి ద్వారా ఓడను తెలజేశాడు. కాబట్టి ఓడలోనికి 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట ఈ కార్యము ద్వారా? ఎబ్రీ పత్రిక 11:7 భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసాను, అందువలన అతడు లోకము మీదకి నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీటికి వారసుడాయను. నేరస్థాపన చేస్తున్నాడంటే లోకం మీద ఏమని అని అంటే ఆ రోజున బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ కొన్ని మాటలు కనిపిస్తూ ఉంటాయి. శేపదేశపు రాణి నేరస్థాపన చేస్తాడు, నినివే పట్టణస్థులు ఈ తరమ వారి మీద నేరస్థాపన చేస్తారు, యేసుప్రభు చెప్తా ఉన్నారు. నోవహు నేరస్థాపన చేశాడంటే ఏమని? అది వరకు చూడని సంగతులను గురించి బోధించబడితే నేను విన్నాను, నేను నమ్ముకున్నాను, నా కోసం ఓడను సిద్ధం చేసుకున్నాను, ఆ ప్రభు దేవ వీళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ మాటను నమ్మలేదు కనుక వీరికి శిక్ష విధించాల్సిందే, అది నేరస్థాపన అంటే. నేరాన్ని రుజువు చేయటం, ప్రాసిక్యూటర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కనుక ఈ కారణాలను బట్టి, ఈ రుజువులను బట్టి ఈయన నేరం చేశాడని నిరూపించటం. కాబట్టి నోవహు నేరస్థాపన చేస్తాడంట ఆ రోజు. ఎందుకనంటే 1 సంవత్సర కాలం ఆయన ఆ ఓడలో ఉన్నాడు. ఓడ తేలచేసి ఉన్న చోట, కట్టిన చోట కాదు, వేడే చోట దాన్ని నిలిపినప్పుడుగా ఉంటుంది. ఆ తర్వాత విశ్వాసమును బట్టి ఆయన ఏం చేస్తాడు అని అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇటువంటి తీర్పులో దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటాడు. 8:1 దేవుడు నోవహును అతనితో కూడా ఉన్న సమస్త జంతువులను జ్ఞాపకం చేసుకొని. కాబట్టి పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు, మనం దేవుని కోసం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు మన ప్రయాసను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు మన కోసం, మనం ఆయన కొరకు నిందారహితంగా జీవించిన జీవితాన్ని ఆయన తరము వారిలో అందరూ ఎట్లా ఉన్నా, మనం ప్రత్యేకంగా ఉన్న మన స్థితిని బట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని ఉంటాడు. చెప్పినది చెప్పినట్టు చేసిన దాన్ని బట్టి ఆయనను మనలను జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటాడు. ఆ తర్వాత ఆయన జంతువులను పంపించడం, బయటికి రావటం,
ప్రాముఖ్యమైన విషయం 8వ అధ్యాయం చివరి వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఆయనతోటి ఒక నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా నిబంధనలు ఉన్నాయి, దావీదుతో, అబ్రహాంతో, తర్వాత ఆదాముతో, ఇప్పుడైతే నోవహుతో చేసినటువంటి నిబంధన. యెహోవా ఇక ఇంపైన సువాసన ఆఘ్రాణించి ఎప్పుడు నిబంధన చేస్తున్నాడంటే, బలి జరుగుతూ ఉంది, ఆ బలిపీఠం మీద దహన బలి, ఇప్పుడు దానిని ఆఘ్రాణిస్తూ ఉన్నాడు. అప్పుడు చెప్తున్నటువంటి మాట, ఇక భూమి మీద నరులను శపించను, అంత మాత్రాన భూమి ఆ ప్రతి దాని నుంచి, దేవుని యొక్క కోపాన్ని నుంచి విడుదల పొందినట్టు కాదు, కానీ ఈసారి నీళ్లతో చేపించను, నాశనం చేయను అనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి దేనికోసం అంటే, పేతురు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఒక వచనం మనందరికీ తెలిసిన మాట కనబడుతూ ఉంటుంది, ఇక మీదట భూమి అగ్ని కొరకు భద్రం చేయబడి ఉన్నది. 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం అక్కడ చూడండి, 3వ అధ్యాయం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఇప్పుడైతే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగుటకు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. అగ్ని ఎక్కడి నుంచో వస్తుంది ఇంత పెద్ద భూమిని కాల్చడానికి అని అంటే, ఎక్కడి నుంచో రావాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే 10వ వచనం, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చిన ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోవును. అక్కడ పంచభూతములను కానీ అక్కడ మనం ఏం చేయాలంటే మూలకములు, ఎలిమెంట్స్ వికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లా లయమైపోయినవి గనక ఆకాశములు రవులుకొని, ఆకాశములే మేఘములే మనకు చిన్న పిడుగు పడితేనే ఆ పెద్ద పెద్ద చెట్లు మొత్తం నిలువున కాలిపోతాయి. ఆకాశములు రగులుతుంది. భూమి మీద ఉన్నటువంటి నీటిని తయారు చేయడానికి H2O అంటారు. అయితే ఒక హైడ్రోజన్ తోటి ఒక పెద్ద బాంబు చేయొచ్చు, ఒట్టి హైడ్రోజన్ తోటి. హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీళ్ళు అవుతాయి. మరి ఒట్టి హైడ్రోజన్ తోటి, ఆటం బాంబు కంటే చాలా భయంకరమైనది హైడ్రోజన్ బాంబు. గాల్లో ఉన్న హైడ్రోజన్ అంతా దేవుడు ఆజ్ఞాపిస్తే మొత్తం బాంబులు అయిపోతాయి. ఆకాశములు రవులుకొని లయమైపోనట్టి, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టి దేవుని దినపు రాక. కాబట్టి భద్రం చేయబడుతూ ఉంటుంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నోవహును ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఆదాముతో చెప్పినటువంటి ఆశీర్వాదం మరలా ఇప్పుడు నోవహుతోటి దేవుడు నెరవేర్చాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు తీర్పు తీర్చాడు నిజమే, అంత మాత్రాన దేవుడు అంతటితో ఆగిపోయాడు కాదు, కానీ తీర్పు తీరుస్తా ఉన్నాడు, అభివృద్ధి పొంది ఫలించుడి అని. అయితే యేసు ప్రభు తన జీవిత కాలంలో, శరీరధారిగా ఉన్న కాలంలో ఒక హెచ్చరిక ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, మత్తయి సువార్తలో మనందరికీ తెలిసిన 2 సువార్తలో రాయబడినటువంటి మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనం. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడెందునో అలాగే ఉండదు. జల ప్రళయమునకు మన ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనచ్చు, పెళ్లికిచ్చుచు ఉండి, జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయి అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండదు. ఒకవేళ ఎవరైనా సరే జల ప్రళయం అంతా కట్టుకథ, రాలేదు అది నమ్మటానికి లేదు అని అనుకునే వారికి యేసుక్రీస్తు దానికి ముద్ర వేస్తా ఉన్నాడు, అది సత్యం అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటనంటే, దేవుని దినపు రాకడ జల ప్రళయం ఒకే రకంగా ఉన్నది, మానవులందరూ ఒకే రకంగా అప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉంటారు. అయితే హఠాత్తుగా దేవుని దినపు రాకడ వస్తుంది. అయితే కనబడే విషయం ఏంటనంటే, లూకాసు వార్తలో కూడా ఒక మాట, లూకాసు వార్త 17వ అధ్యాయం 26-27 వచనాలు 26-27 వచనం. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినచు, త్రాగుచు, పెళ్లాడుచు, పెళ్లికి ఇవ్వడుచు ఉండేది. అంతలో జల ప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసింది. 2 ఉదాహరణలు చూపిస్తున్నారు, లోతు దినాలు, నోవహు దినాలు.
రెండు, ఒకటి అగ్నిచేత, ఒకటి నీటి చేత దేవుడు తీర్పు తీర్చిన సందర్భాలు రెండు కూడా. ఇప్పుడు మనం రాబోయేది కూడా అగ్ని ద్వారా అని మనం చదువుకుంటాం. అయితే దేవుడు చేసే పని ఏంటంటే, తీర్పు రాకముందు దేవుడు తన నమ్మిన వారిని, తన పిల్లలను భద్రపరుస్తూ ఉన్నారు. అక్కడేమో లోతు, లోతు కుటుంబాన్ని అగ్ని గంధకం నుంచి తప్పిస్తున్నారు. ఇక్కడ నోవహును, నోవహ కుటుంబాన్ని జలప్రలయం నుంచి తప్పిస్తూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు తన ఉగ్రతతో ఆ ప్రభు దినం రాకముందు తన పిల్లలను, సంఘమును దేవుడు తప్పించి భద్రపరిచేవాడుగా ఆయన ఉంటాడు. కాబట్టి ఈ మాటలు మనం చూసినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహు, పేతురు రాసిన రెండవ పత్రికలో, పేతురు రాసిన రెండవ పత్రికలో 2:5 మనం చూస్తే, మరియు ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడాను. నోవహు నీతిని ప్రకటించాడు, నోవహు దేవుడు చేత కాపాడబడ్డాడు. మనం కూడా నోవహు ద్వారా కుటుంబానికి రక్షణ, నోవహు నీతిమంతుడు, నోవహు దేవునితో నడిచిన వాడు, నీతిమంతుడుగా ఉన్న మాత్రమే కాకుండా నీతిని ప్రకటించిన వాడు. ఆయనే మనకు నీతియు, ఆయన జ్ఞానము, ఆయన విమోచన. మన ప్రభు అయిన యేసు క్రీస్తును ప్రకటించే వారంగా మనం ఉండాలి. నోవహు నడిచినట్లుగా మనం నడవాలి. నోవహు జీవితం విధానం ఉన్నట్టుగా మన జీవిత విధానం ఉండాలి. అతి వరకు చూడని సంగతుల గురించి ఆయన హెచ్చరించబడినప్పుడు, మనం కూడా హెచ్చరించబడుతూ ఉన్నప్పుడు, నోవహు గురించి రాయబడిన మాట భయభక్తులు కలిగిన వాడే. భయభక్తులు లేని జీవితం, విశ్వాస జీవితం, చాలా మందికి భయం లేదు. దేవుడంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే కూడా భయం లేదు, దేవుని క్రియలు అంటే భయం ఉండదు. లోకస్తులు చేసినట్టుగా చేసేవాళ్ళు కొంతమంది, అలవాటుగా చేసేవాళ్ళు కొంతమంది, అధికారంతో చేయాలన్నట్టు వారు చేసేవాళ్ళు కొంతమంది, పోటీగా చేసేవాళ్ళు కొంతమంది. అయితే దేవుడు నీతిగా, నిందారహితంగా, భయభక్తులు కలిగి, దేవుని చిత్త ప్రకారం, దేవుని క్రమంలో, దేవుని చేయమన్న విధంగా చేసినటువంటి నోవహు మనకి ఒక మాదిరి. తర్వాత నోవహు వంశావళి వీటన్నిటిలో కూడా ఆయన గురించి రాయబడినప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు దినవృత్తాంతంలో, మొదటి గ్రంథంలో చూస్తే నోవహు వంశావళి, యేసు ప్రభు వంశావళిలో కూడా నోవహు పేరు వచ్చింది అని అంటే దేవుడు ఆయనను ఎంతగా గొప్పగా ఆశీర్వదించినాడు మనకు కనపడుతూ ఉంది. కాబట్టి ఉదయకాలం నోవహు జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకొని, ఆయన దేవునికి ఇష్టడుగా, దేవునితో నిందారహితుడుగా తన ధర్మ వారిలో అనేక సంగతులు దేవుడు చెప్పినట్టుగా చేసిన వాడుగా, ఏమాత్రము పొరపాట్లు లేకుండా, ఒక శాటిలైట్ ఆకాశంలోనికి వెళ్ళి అది మొత్తం కాలిపోతుంది, శాటిలైట్ కాదు ఒక రాకెట్. కారణం ఏంటంటే దానికి పైన వేయబడినటువంటి ఆ థర్మోకోల్ మొత్తం ప్రొటెక్షన్ అనేది ఒక చోట చిన్న ముక్క లేచిపోయిందంట, దాని నుంచి మొత్తం వేడి పెరిగిపోయి లోపల మొత్తం కాలిపోతారు, కీలు పూసి. సరే, వీటికి పాత చాలామంది భక్తులు చెప్పుకోవడం అవి ఇవి ఉన్నాయి, కానీ నేనైతే వాటి జోలికి వెళ్ళటం లేదు. కానీ కేవలం నోవహు జీవించిన జీవన విధానం మనకి ఉదయకాలం ఎంతో మాదిరి. ఆ తర్వాత హెస్కేల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నోవహు, దానియేలు, యోబు దాంట్లో ఉంటే వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే తమను తాము రక్షించుకుంటారు, కానీ మరి ఎవరిని కూడా రక్షించుకోలేరు అని దేవుడు ఆ పట్టణం గురించి, ఆ తీర్పు గురించి మాట్లాడతాడు అనమాట. ఇప్పుడైతే 8 రక్షించుకున్నాడు నోవహు, ఒకవేళ ఆ పట్టణంలో నోవహు లాంటి వాడు ఉంటే, ఆయన ఒక్కడే, దానియేలు ఉంటే దానియేలు ఒక్కడే, యోబు ఉంటే యోబు ఒక్కడే, వాళ్ళ కుటుంబం సభ్యులు మరి ఎవరు కూడా రక్షణ పొందరు, తప్పించుకోలేరు అన్నంటి మాట చెప్తాడంటే దేవుని తీక్షణమైన ఉగ్రత. అటువంటి ఉగ్రతలో నోవహు మాత్రము తప్పించుకుంటాడు అని దేవుడు చెప్తున్నాడంటే దేవుడు ఆయనను గొప్పగా ఎస్టీమ్ చేస్తా ఉన్నాడు. ఉదయకాలం మరి నోవహు జీవితం ద్వారా మనం విన్న సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మరిన్ని తలంపులతో మిమ్మల్ని నింపి బలపరచునుగాక, దేవుడి వాక్యాన్ని దీవించునుగాక, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల వేళ సమయంలో దేవుని దాసుడు సల్మాన్ రాజు అన్నాడు, మరి మన మధ్యన ఉంచి నోహు జీవితాన్ని మన మధ్యకు తీసుకుని వచ్చిన దేవాదేవునికి స్తోత్రములు. చక్కటి వర్తమానం నోహు జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలా, మనము నోహును పోలి ఈ కడవర దినాల్లో
ఆదినాలున్నట్లుగా ఈ దినాలు కూడా ఉన్నాయి. కాబట్టి నోహు ఏ విధంగా దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడో మనం కూడా అనగా దేవునికి అనుకూలంగా నడుచుకుని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుని జీవించాలని చక్కటి వర్తమానం అందించిన సల్మాన్ రాజన్నకు వందనాలన్నా. చివరిగా ప్రార్థన చేసుకుని ముగించుకున్నాయి, చివరిగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మన మధ్య మరే దాస్ బ్రదర్ ఇంజనంపాడు నుంచి మరే దాస్ గారు ఉన్నారు, దైవ సేవకులు. చివరి ప్రార్థన చేస్తారు, ముగింపు ప్రార్థన. ధన్యవాస్ బ్రదర్, అన్మ్యూట్ ఇవ్వండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రైట్ అండి. దైవ సేవకులు మరే దాస్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ ఘననామను బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇగో నాయన, మరి ఉదయకాలపు వేళ మీ సన్నిధిలో చేరి ఈ రీతిగా నీ పాదాల చెంత నాయన నీ వాకులు విని అటువంటి కృపా భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి తండ్రి స్తోత్రాలు. ఉదయకాల పీడ దేవత ప్రత్యేకమైన మరి సామాన్ నిలుపుకుని తండ్రి, నోహ జీవితంలో ఎలాగ ప్రభువ నీ అందు విశ్వాసం ఉంచి నమ్మకంగా అయా తన ఇంటి వారిని ఎలాగైతే ప్రభు రక్షించుకున్నాడో, చాలా శ్రేష్టమైన సత్యాలు ప్రభు మీ దాసుని ద్వారా మీరు మాకు అందించారు. ఇదో నాయన ప్రభు, మరి నా నేటి దినాల్లో కూడా తండ్రి నోహ దినాలు ఎలాగున్నాయో ఈనాడు ప్రభా అంతకంటే ఎక్కువగా ప్రభువా నాయన ప్రభురాకడ దినాల్లో ప్రజలు తండ్రి చాలా విచ్చలవిడి స్థితిలో జీవిస్తూ ఉన్నారు. నీ వాక్యాన్ని ప్రభా చక్కగా మీరు అందిస్తూ ఉన్నారు, కానీ లోబడలేని స్థితిలో ఉన్నారు, గ్రహింపులేని స్థితిలో ఉన్నారు. ఆనాడు ప్రభా అయా భూమి వర్షం కొరకు సిద్ధపడి ఉన్నది, ఈనాడు తండ్రి నాయన మరి అయా రేపు ప్రభువా నాయన అగ్ని కురిపించిపోతూ ఉన్నారు. కాబట్టి నాయన ఈ భయంకరమైన పరిస్థితుల నుండి ప్రభువా దిగో నాయన అనేక మంది మీరు రక్షించమని ప్రార్థన చేస్తా ఉన్నారు. నాయన నమ్మిన మా జీవితాలు నోవాహువలే నీతిని భక్తిని విశ్వాసమును కాపాడుకుంటూ అయా తన ఇంటి వారి రక్షణ కోసం ఎలాగైతే ప్రభువా నోవాహు ప్రయాసపడ్డాడో ఆ రీతిగా నాయన నమ్మిన మా జీవితాల్లో కూడా ప్రభువా మేము కూడా నాయన నోవాహువలే అయా మీ కొరకు ప్రభువా మీ సాక్షులుగా మేము జీవించడానికి ప్రభు సహాయం దయచేయండి. మీ దాసుని ప్రభా మరి సామాన్లను మీరు బహుగా మీ దాసుని కుటుంబాన్ని అననబట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా ఉదయకాల పేడ చేరి వచ్చిన మా ప్రియులను బట్టి స్తోత్రాలు అయా, నడిపించిన మా ప్రియులను బట్టి వందనాలు అయా. మరి ఈ కార్యక్రమం అంతయు చక్కగా మీ మహిమార్థంగా మీరు అయా చక్కటి ప్రారంభాన్ని ముగింపును మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో ప్రభా లోకంలో పెడుతుంటుండగా లోకమాను అంటకుండా నీ కృప నీ భద్రత నీ కాపుదల నీ క్షేమాన్ని ఇవ్వమని, ఉదయకాలపు కృపను ప్రతి ఒక్కరి జీవితాల్లో దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క 3997వ రోజు దేవుడు మనకు అనుగ్రహించి చక్కగా నడిపించినందుకు దేవదేవుని వందనాలు. ఇందులో సహకరించినటువంటి ప్రారంభ ప్రార్థన చేసిన పేదరు బ్రదర్ గారికి, అదేవిధంగా పాట పాడి వినిపించిన రాజరావణకు, వాక్య సహాయం కొరకు ప్రార్థించినటువంటి ఏజదాస్ గారికి, అదేవిధంగా వాక్యం అందించిన దైవజనకు, చివరి ప్రార్థన చేసినటువంటి మరేదాస్ గారికి అందరికి కూడా, మరి చేరి వచ్చిన మీకు అందరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన బర్ణవాస్ బ్రదర్ కూడా వందనాలు తెలియజేస్తూ సమయాన్ని బర్ణవాస్ బ్రదర్ కలిపి చెప్తున్నాను.